వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. జూలై 4 జరిగే KG-2 PG వరకు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని NSEI, SFI, PDSU, ASF ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో R&B గెస్ట్ హౌస్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర కోశాధికారి జి సురేష్, NSEI జిల్లా అధ్యక్షులు సందీప్, SFI జిల్లా అధ్యక్షులు అరుణ్లు మాట్లాడుతూ 1,00,000 రూపాయలకు నీట్ పరీక్షా పత్రాలు లీకేజ్ చేసి 1,00,000 మంది జీవితాలతో NTEA ఏజెన్సీ చెలగాటు ఆడిందని, దేశవ్యాప్త ఆందోళనలు జరిగినా దేశ ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదని, బీజేపీ హయాంలో పేపర్ లీకేజ్ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి, ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని అన్నారు. మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పాలన్నారు. ఈ సందర్భంగా జూలై 4 జరిగే దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు ప్రైవేటు యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ASF జిల్లా నాయకులు శివ, SFI జిల్లా ఉపాధ్యక్షులు మణికంఠ, NSEI జిల్లా కార్యదర్శి భారత్, PDSU జిల్లా ఉపాధ్యక్షులు సరిచంద్, PYL నాయకులు మధు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాష్ట్రంలో నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ బాధను చూసి విద్యాసంఘాలు అందరం కూడా బయటకు వచ్చి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటి నుంచి కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టి మొదలు దగ్గర చేశాం, దాని తర్వాత సంతకాల సేకరణ చేశాం, దాని తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు రేపు బంద్ని ప్రకటిస్తూ ఆ బంద్కు ప్రతి విద్యార్థి సంఘం నుంచి మేము అందరం సపోర్ట్ చేస్తూ అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉందో 4వ తారీఖు మేము బంద్ చేస్తామన్నాం. 6వ తారీఖు వాళ్ళు కౌన్సిల్కి పిలుపునిస్తా ఉన్నారు, దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే ఈ నీట్ పరీక్షను రద్దు చేసి, లీకేజీల నీటిని రద్దు చేసి ఖచ్చితంగా మళ్ళీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులందరూ న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా UGC ఏదైతే నెట్ పరీక్ష ఉందో దాంట్లో ఎవరైతే ఎగ్జామ్ రాసిందో వాళ్ళందరి పైన వాళ్ళకు కూడా వాళ్ళు కట్టడానికి ఫీజుని రిటర్న్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు బంద్కు సహకరించాలని చెప్పేసి విద్యా సంస్థలు అందరూ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. రేపు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా KG-2 PG విద్యా సంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ దేనికోసం అంటే దేశవ్యాప్తంగా నీటు లీకేజ్ సందర్భంగా నిరసన సేకరణలు జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలుగా దశల వారీగా అనేక విధాలుగా రూపాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా జూలై 4 నాడు మేము బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం ఐక్య విద్యార్థి సంఘాలుగా. ఈ బంద్కు విద్యా సంస్థలు, అదేవిధంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించి ఈ బంద్కు విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం. రేపు భారతదేశ వ్యాప్తంగా NSEI, SFI, PDSU, AISF ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, నీట్ పరీక్షకు సంబంధించినటువంటిది లీకేజీ జరిగింది. ఆ లీకేజీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేసినాం. పోరాటాలు చేయడమే కాదు, విద్యార్థుల నుండి సంతకాల సేకరణ చేసినాం, విద్యార్థుల నుండి అభిప్రాయం తీసుకున్నాం. నీటికి లీకేజీ జరిగిందని చెప్పేసి చాలా అక్కడ దొరికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లీకేజీకి పాల్పడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 లక్షలకు 35 లక్షలకు మేము పేపర్ నమ్మినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అన్ని రకాలుగా నీట్ లేక పేపర్ లీకేజీ జరిగిందని చెప్పేసి బయటకు వచ్చింది. బయటకు రావడం కాదు, పోలీసుల ముందు ఒప్పుకున్నారు. సుమారు 23 మంది వరకు అనుకుంటా వాళ్ళకు బయటికి మార్క్స్ కూడా వచ్చినాయి. అట్లాగే ఒక ప్రైవేట్ స్కూల్ ఓనర్ కూడా దాంట్లో ఉండడం అని చెప్పేసి అన్ని బట్టబయలు అయిన తర్వాత కూడా, ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా, 24 లక్షల మంది విద్యార్థులు రాసిన తర్వాత కూడా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి అందరు అడుగుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. నీట్ పేపర్ లీకేజీ జరిగిన తర్వాత, మరి నీట్ పేపర్ లీకేజీ జరిగినప్పుడు రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, రీఎగ్జామ్ పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ జరిగింది వాస్తవం, కానీ దానికి న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఆ న్యాయం మీరు ఎట్లా చేస్తారు? న్యాయం చేయడం అంటే ఏదో నీట్ పేపర్ లీకేజీకి పాల్పడటం అరెస్ట్ చేస్తున్నారు, అది మంచిదే. కానీ ఇక్కడ అన్యాయం జరిగినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది?
కాబట్టి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నీట్ పేపర్ ఏదైతే రాసిరో ఎగ్జామ్ రాసిరో దాన్ని ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. మళ్ళీ రీడ్ నీట్ను ఎగ్జామ్ నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే ఇప్పుడు 6వ తారీఖు కౌన్సిలింగ్ చేయబోతూ ఉన్నారు కాబట్టి దానికన్నా ముందు ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. ఎగ్జామ్ పెట్టి మళ్ళీ తొందరలోనే కౌన్సిలింగ్ నిర్వహించి మళ్ళీ విద్యార్థులందరికీ కూడా పోస్టింగ్స్ ఇవ్వాలి, విద్యార్థులందరూ కూడా సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తాం. అంతేకాక యూజీసీ నెట్ను కూడా రద్దు చేసారు. మరి యూజీసీ నెట్ రద్దు చేసినట్టే నీట్ను కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ఉంది కదా. నెట్ ఏమో అక్రమాలకు పాల్పడ్డారు, లీకేజీకి పాల్పడ్డారు, మరి నెట్ రద్దు చేశారు, మరి నీట్ కూడా అక్రమాలు జరిగినాయి కదా, దీన్ని కూడా రద్దు చేయాల్సిందే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా పేపర్లు, ఇవాళ ఎగ్జామ్ పేపర్లను మొత్తం కూడా విద్యార్థులకు నష్టం జరిగినట్టు విద్యార్థుల పేపర్లు అమ్ముకుంటుంది. ఇది చాలా దుర్మార్గం. కావున రేపు జరగబోయేటువంటి విద్యాసంస్థల బంధు దేశం మొత్తం